నమస్కారం, ఈఈ న్యూస్ కి స్వాగతం. రాజమహేంద్రవరం స్థానిక 36-39 డివిజన్ లో ఆదమ్మది బవ్వాం గృహంలో ఆంధ్రప్రదేశ్ యాదవ సంఘ కార్యదర్శి మరియు నగర మహిళా అధ్యక్షురాలు సామాజిక సేవకులు తుళ్లి పద్మావతి సూర్యచంద్రారావు దంపతుల ఆధ్వర్యంలో సుమారు 500 పేద కుటుంబాలకు కూరగాయలు బియ్యం పంపిణీ చేశారు. రెండో దశ కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఇంటికి వారు స్వయంగా వెళ్లి అక్కడ నివసిస్తున్న వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా తుళ్లి దంపతులు మాట్లాడుతూ అందరికీ నమస్కారం. నా పేరు తుళ్లి పద్మావతి యాదవ్. ఈరోజు 39వ వార్డులో బాంబే గృహాల ముందు చాలా పేదవాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరికీ నా వంతు ఏదో ఒకటి సహాయం చేయాలనుకున్నాను. ఒక 500 కుటుంబాల వరకు కూరగాయలు తయారు చేయించాను నిన్న. ఈరోజు పంచడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఆరోగ్యాలతో కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మీ పేరేంటి? తుళ్లి పద్మావతి యాదవ్.